పేట మండలం నాగులగుట్ట గ్రామం నాగులగుట్టపల్లి గ్రామంలో జరిగిన సంఘటనకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకులపైన కార్యకర్తలపైన కేసులు పెట్టడం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసు యంత్రాంగం వ్యవహరించిన తీరు ఆక్షేపణీయంగా ఉంది. ఆ సందర్భంగా అక్కడ లేని వారందరినీ కూడా కేవలం రాజకీయ ప్రేరేపితమైన కుట్రలో భాగంగా అనవసరంగా కేసులు ఎక్కించడం జరిగింది. అంతేకాకుండా ఎఫ్ఐఆర్ నమోదు కూడా మరుసటి రోజు 3:15 సంఘటన జరిగిందని ఒకవైపు చెప్తూ ఫిర్యాదు మాత్రం మరుసటి రోజు 12:30 అంటే దాదాపు 20 గంటల తర్వాత ఫిర్యాదు చేయడం జరిగింది. అధికార పార్టీకి సంబంధించిన నాయకులు పెట్టిన ఈ కేసులో 3:15 సంఘటన జరిగింది. మమ్మల్ని బీటెక్ రవి వచ్చి బెదిరించాడు చంపుదామని చెప్పి చెప్పిన సుబ్బయ్య అనే ఫిర్యాదుదారుడు ఎక్కడ కూడా ఆ రోజు కేసు నమోదు పోలీసులకు ఫిర్యాదు చేయకుండా మరుసటి రోజు వరకు ఫిర్యాదు నమోదు చేసినట్లు ఎఫ్ఐఆర్ను రెడీ చేశారంటే ఇందులో కుట్ర ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. అంతేకాకుండా ఏవన్గా మా పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి గారిని పెట్టడం జరిగింది. ఎక్కడ కూడా ఫిర్యాదుదారుడు ఇచ్చిన ఈ ఫిర్యాదులో నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో ఎక్కడ కూడా మహేశ్వర్ రెడ్డి ఆ సంఘటనలో ఉన్నట్టు ఆ ప్రాంతంలో ఉన్నట్టు ఎక్కడ కూడా ఫిర్యాదు అని చెప్పలేదు. అయినప్పటికీ కూడా పోలీసు అధికారులు అది కూడా పట్టించుకోకుండా మహేశ్వర్ రెడ్డి గారిని ఏవన్గా పెట్టడం జరిగింది. అంతేకాకుండా పులివెందుల మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మా పార్టీ సీనియర్ నాయకుడు తూగుట్ల మధుసూదన్ రెడ్డి గారిని కూడా అక్రమంగా ఈ కేసులో గిరికించడం జరిగింది. కేవలం వైఎస్ఆర్సీపీ ఆగడాలకు వ్యతిరేకంగా ఉన్నాడు. పులివెందుల పట్టణంలో మొన్న ఈ పక్క ముదనూరు రోడ్డులో ఉన్న వైన్ షాపును తొలగించాలి, ఆ ప్రాంతంలో ఉన్న కుటుంబాలకు ఇబ్బందికరంగా ఉంది, మహిళలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఆందోళన చేసిన దానికి గాను ప్రతీకారంగా తూగుట్ల మధుసూదన్ రెడ్డి గారిని 30A30గా ముద్దాయిగా చేర్చడం జరిగింది. అంటే కేవలం దురుద్దేశపూర్వకంగానే పోలీసు పులివెందుల నియోజకవర్గంలో పోలీసు యంత్రాంగం కానీ లేకపోతే జిల్లా పోలీసు యంత్రాంగం కేవలం అన్యాయంగా కేసులు పెట్టడం జరుగుతుంది. జిల్లా ఎస్పీ గారికి పులివెందుల డిఎస్పీ గారికి అదేవిధంగా చక్రాయపేట ఎస్పీ యడూరపాయ సిఏ గారికి కూడా డిమాండ్ చేస్తానా ఛాలెంజ్ చేస్తానా, మీరు తూగుట్ల మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తి సంఘటన జరిగిన రోజు ఆ పరిసర ప్రాంతాల్లో కానీ అక్కడ కానీ కనీసం ఆ మండలంలో కానీ ఉన్నట్లు మీరు నిరూపించగలిగితే నేను నా శాసనమండలి సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఈ ఛాలెంజ్ మీరు స్వీకరించగలరా అని చెప్తా ఉన్నా. చక్రాయపేట ఎస్ఐ